ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అంబటికి తెలుగు తమ్ముళ్ళ నిరసన సెగ. మా ఇలాకకు వస్తే చూస్తా ఊకుంటామా ఇంకా. మేచల్ కచ్చిండు మంత్రి మల్లారెడ్డి. మల్లో ఫిట్ చేసిండు ఒళ్ళె గూసబెట్టి. భయం పట్టుకున్నది బీఆర్ఎస్ లీడర్లకు. వందకెంచి 80కి దిగిండ్రు దెబ్బకు. షర్మిళ మేడం కిచ్చిర్రు బైనాక్యులర్. బాల్ కావాలని ఈసీకి ఇచ్చింది లెటర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనాల్ సారు షెల్లే, వైఎస్ఆర్ సారు బిడ్డ. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిళ మేడం ఎందుకో మస్తు నారాజుగున్నదట ఎన్నికల సంఘపోల మీద. పాపం, ఇంతకు ఏమైందో ఏందో మనం సుతా అర్చుకుందాం పార్రీ. నవంబర్ 30న తెలంగాణల అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి కదా, దానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిళ మేడం తెలంగాణలో ఉన్న మొత్తం 119 స్థానాలలో పోటీ చేస్తా. అట్లనే ఖమ్మం జిల్లా పాలేరులా నా ప్రతాపం చూపిస్తా అన్నది కదా, ఇంతల్నే పెద్ద సమస్యనే అచ్చిపడ్డది మేడంకు. ఇక మొదటిసారి పోటీకి దిగుతున్న మేడం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు బైనాక్యులర్ గుర్తిచ్చిరట. కథం, ఇక అప్పటి సంది మేడం మస్తు నారాజుగున్నదట. చల్, ఈ గుర్తు నచ్చలే నాకు అని చెప్పి ఎమ్మటే కేంద్ర ఎన్నికల సంఘపోల దగ్గరి ఒయ్యి చూస్తే అక్కడ ఒకటి బాలు, ఇంకొకటి అగ్గిపెట్టే గుర్తులు ఖాళీగున్నాయట. ఇక ఆ రెండిట్లల్లా ఏదో ఒకటి ఇయ్యుర్రి అని ఒక లెటర్ అయితే రాసిచ్చిందట. ఇక మేడంకైతే బాల్ బగ్గ నచ్చింది, అది ఇస్తే మంచిగుండు అని ఇట్లన్నదట. అసలు మేడం అయితే మొదుగాల నాగలి గుర్తు కావాలి అని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలుసు కదా. ఈ సంగతి ఇట్లా ఉంటే ఇప్పటికే వైఎస్ఆర్టీపీ గుర్తు బైనాక్యులర్ గుర్తు, ఇక ఆ పార్టీ అభ్యర్థులకు ఇదే గుర్తు ఇయ్యాలి అని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకైతే చెప్పిర్రట. చూడాలి మరి మేడం కాయషు కోసం బాలిద్దరో బైనాక్యులర్నే ఉంచుతారో. చంద్రాల్ సారు జైలు పోయి చాలా దినాలు అవుతుంది కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లనే వాళ్ళ పార్టీ వాళ్ళు సుతా జైల బాబు సార్కు రక్షణ లేదు, సంపనీకే చూస్తుర్రు అని చెప్తుర్రు కదా. ఏ వాళ్ళు కావాలనే అంటుర్రు, గాయన ఎందుకు చంపుతారు అని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు గీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ మాటలు ఏంటంటే నిజమే అనిపిస్తాందుల్లో చూడుర్రి మీరు సుతా. ఇక ఆంధ్రప్రదేశ్ లో సుత ఎన్నికలు దగ్గరకొచ్చుడుతోని అక్కడ అధికార వైసీపీ పార్టీ సామాజిక అధికార యాత్ర అని చెప్పి బస్సు యాత్ర శురూ చేసిర్రు కదా. ఇక అనంతపూర్ బస్సు యాత్రలా హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుకుంటా జైలున్న చంద్రాల్ సార్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిండులా, చంద్రబాబు బస్సు యాత్ర అని చెప్పి ఇప్పుడు జైలు యాత్ర చేస్తుండు, ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అని చెప్పి పారిపోయే యాత్ర చేస్తున్నాడు, ఇక నారా లోకేష్ యువగళం యాత్ర అని ఎప్పుడు ఢిల్లీ యాత్ర చేస్తుండు. చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర మొదలుపెట్టారు, జైలు యాత్ర చేసినాడు. లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టాడు, ఢిల్లీ యాత్ర చేసినాడు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసినాడు, వారాహి యాత్ర మొదలుపెట్టి అని అనుకుంటా 2024లా చంద్రబాబు సస్తడు, జగన్ సారు మళ్ళా సీఎం అవుతాడు అని అన్నాడులా. ఇక అప్పటికెంచి బాబు ఇంటోళ్ళు టీడీపీ కార్యకర్తలు లీడర్లు అందరు సుత ఆలోచనలో పడ్డారట. ఇంతకు ముందే జైళ్ళ బాబు సార్కు రక్షణ లేదు, ఏమో జయనికే కుట్రలు చేస్తురు అని అందరూ అంటుంటే ఇప్పుడు గోరెంట్ల మాధవ్ సారు మాటలు ఏంటంటే నిజమే అనిపిస్తాంది అనుకుంటుర్రు గి ముచ్చట చూసిన ఆంధ్ర జనాలు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తారు, చంద్రబాబు నాయుడు గారు సస్తారు, ఇది గ్యారంటీ. విన్నారు కదా సార్ మాటలు. అయినా సారు రాజకీయాలు చేస్తే చక్కగా చేయాలి గాని ఎదుటోళ్ళు చచ్చిపోవాలి అని అనుకున్నాడు ఏంది సారు, జనాలు అన్ని చూస్తురు సారు, జర జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడుతుంది మాట్లాడితే
మిమ్ములను సుతా ఎక్కడ కూసోబెట్టాలనో జనాలకు బాగా తెలుసు సారు. చంద్రబాబు నాయుడు గారు సస్తారు, చంద్రబాబు నాయుడు గారు సస్తారు. అధికారంలో ఉన్నామని ఏది చేసినా చెల్తది అనుకుంటే ఇగో గిట్లనే అవుతుంది. మొన్న మధ్యన ఆంధ్ర అధికార పార్టీ నాయకుని అండ చూసుకొని వైసీపీ కార్యకర్తలు టీడీపీల బట్టలు ఇప్పుతే తెలంగాణలా టీడీపీ వాళ్ళు చూడుర్రి ఏం చేసిర్రో. ఇగో ఇక్కడ కూర్చున్న సార్ను గుర్తుపట్టి రావులా, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సారు. ఏదో దిననీకే ఆగినట్టున్నాడు సారు, పాపం అదే పెద్ద తప్పైంది పోర్రి సారుకు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్న పాత దోస్తు బీఆర్ఎస్ నాయకుని ఇంట్లో ఏదో శుభకార్యానికి వచ్చిందట. గిట్ల ఒక హోటల్లో టీ తాగనీకో టిఫిన్ చేయనీకో సార్ ఆగితే ఆ ముచ్చట తెలుసుకున్న టీడీపీ తమ్ముళ్ళు గిట్ల ఆయన ఎమ్మటి పడి చంద్రబాబు జిందాబాద్, జగన్ అంబటి డౌన్ డౌన్, ఇది ఖమ్మం, ఇది టీడీపీ అడ్డా, నువ్వు ఎందుకు వచ్చినావు అని అంబటి గోబ్యాక్ అనుకుంటా ఆగమాగం చేసిరు పోర్రి సారును. లొల్లి ముదురుడుతోని పోలీసు వాళ్ళకి చెప్తే అలాచ్చి సారిగా మీరు పోర్రి అని చెప్పి పొమ్మన్నారట. అంబటి సారు చేసిందే ఏం లేక సప్పుడు చేయకుండా కారెక్కిపోయిండులా. మరి ఖమ్మంలున్న తెలుగు తమ్ముళ్ళు ఎందుకింత వైల్డ్గా రియాక్ట్ అయినరో తెలుసు కదా. మొన్న టీడీపీ కార్యకర్తల సైకిల్ ర్యాలీని ఆపి అలా బట్టలు మార్పిచ్చిర్రు కదా వైసీపీ కార్యకర్తలు. ఇది పెదిరెడ్డి ఇలాకా, ఎంత ధైర్యం ఉంటే వస్తారు అని అన్నారు కదా, దానికి వీళ్ళు గిట్లా రియాక్ట్ అయ్యర్రు. ఈ ముచ్చట పక్క గుంచితే ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ళ జోష్ చూసి జైలున్న చంద్రబాబు సారు ఎంత మురిసిపోతుండో అని అనుకుంటుర్రు అంబటి సారు అభిమానులు. ఎంత పెద్ద గుడి, పైసలు సుతా మంచిగానే అత్తానాయి కదా, లోపల సక్క గుంచితే సరిపోతుందా, బయట గిట్లుంటే ఎట్లా అని పాపంకి అమ్మ చూడుర్రి ఎంత బాధపడుతుందో. ఇగో గీడ కూసున్నగా అమ్మ గుడికొచ్చి అక్కడ చుట్టుపక్కలున్న చెత్త చూసి ఆమె బాధంతా గిట్ల ఎల్లగక్కిందుల్లా. చెప్పు తల్లి ఏందో. ఇన్నారు కదా, నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అమ్మవారి గుడి చుట్టుపక్కల శుభ్రం చేస్తలేరు, పవిత్రంగా ఉంచుతలేరు అని గీ అమ్మ మస్తు బాధపడిందుల్లా. శ్రీ వ్యాస భగవానుడు శ్రీ సరస్వతి అమ్మవారిని బాసరలా ప్రతిష్ఠిస్తే కనీసం ఆ పవిత్రతను ఎట్లా కాపాడంలో సుతా కొంచెమైన సోయి లేకుండా ఇక్కడి అధికారులు ఉన్నారని. బాసర సరస్వతి అమ్మవారి గుడికి పొద్దున లేస్తే బొచ్చెడు మంది భక్తులు వస్తారు, పైసల్లెవ్వా అని అధికారులను అడిగిందులా. ఓ అధికారులు, మీకే చెప్పేది వింటాన్రా, ఆ పెద్ద మనిషికి ఉన్న సోయి సుతా మీకు లేకపాయే, టైంకు జీతాలు తీసుకుంటారు కదా, జర అప్పుడప్పుడన్నా పని చేయాలి అంటుర్రు జనాలు. ఎలక్షన్ ప్రచారంలోకి పోయిన అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే బాధైతుంది పొర్రి, ఎక్కడ చూసినా గానీ జనాలను అడ్డుకుంటూనే ఉన్నారులా. ఇవాళ రామగుండం ఎమ్మెల్యే అంతొచ్చింది చూడుర్రి. ఆ
బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్లు దగ్గర పడతా అంటే మీటింగ్ గట్టిగానే పెట్టుకుంటా జనాలలా తిరుగుతుర్రు. పాత హామీలు నెరవేర్చడం, ఈ తాప గెలిస్తే కొత్త హామీలు సుత నెరవేరుస్తా అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. జనాలు సుత ఇప్పుడు ప్రచారంలోనే వీళ్ళని పట్టుకోవాలి, లేకపోతే మళ్ళా దొరకరని డిసైడ్ అయ్యి దొరికిన వాళ్ళని దొరికినట్టే కడుగుతున్నారు పొర్రి. ఇగో గీడ కనబడేసారు తెలుసు కదా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారు. ఆయన మీటింగ్లో ఆయన బిజీగా ఉంటే సారు మాటలకు మధ్యలో అడ్డు తలిగి గిట్ల నిలదీసిర్రు తల్లి కొడుకులు. చెప్పవ్వా ఏందో నీ బాధ. ఇన్నారు కదా, ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి గణేష్ అనే బీఆర్ఎస్ నాయకుడు 100,000 రూపాయలు తీసుకున్నాడట వీళ్ళ తానా. ఇంట్లో పైసలు లేకపోతే తాళి తాకట్టు పెట్టి మరీ తెచ్చిచ్చిందట గీ అక్క. ఇటు ఉద్యోగం రాలే, అటు ఇచ్చిన పైసలు సుత ఇయ్యలేదట. ఇప్పటికే 3 ఏండ్లయింది, ఇస్తలేడు, మీరు మళ్ళా ప్రచారంలో తప్ప దొరకరు అని చెప్పి మీటింగులా అందరి ముంగట నిలదీసిరు పొర్రి తల్లి కొడుకులు. దేవుడు మనుషులను సృష్టిస్తే ఇప్పుడున్న మనుషులు తిరిగి దేవుడు ఎట్లుంటాడో అని కండ్లకు కట్టినట్టు చాలా సినిమాలలోనైతే చూపించింది కదా. కానీ నిజంగానే హనుమంతుడు భూమి మీదకెంచి ఎగిరితే ఎట్లుంటుందో చూస్తారా? చూడుర్రు అయితే. అబ్బా ఏందిది చూస్తంటే నిజంగానే ఆంజనేయుడు గాల్లో ఉన్నట్టు ఉన్నది కదా. అవు నిజంగా ఆంజనేయుడు గాల్లో ఎట్లున్నాడు అని ఆగంగా కుర్రి. ఈ మధ్యలా డ్రోన్ కెమెరాలని షాన్నే వచ్చినాయి కదా, గాల్లో ఎగురుకుంటా వీడియోలు తీస్తుంది. ఆ గాలిలో ఎగిరే డ్రోన్ కెమెరాకు గిట్ల ఆంజనేయుని బొమ్మను తలిగిచ్చిండ్రుల్లా, మస్తున్నది కదా. గిట్లా ఆంజనేయుణ్ణి ఇంతకు ఎక్కడ ఎగిరేసిరో తెలుసానులా? ఛత్తీస్గఢ్లున్న అంబికాపూర్లా మహామాయా అనే గుడి దగ్గర మొన్న దసరా నాడు హనుమాన్ ఆకారంలోన్న డ్రోన్ గాల్లో ఎగిరేసి జై హనుమాన్ అనుకుంటా నినాదాలు చేసిరట జనాలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియంలా మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక మీరు సుత ఓ పారి చూస్తారని గిట్లా వట్కొచ్చినాం గీ హనుమంతుణ్ణి. తెలంగాణలో బీజేపీ పార్టీ మొన్న 52 మందితోని మొదటి లిస్టును ప్రకటించి పెద్ద పెద్దోళ్ళను సుత అసెంబ్లీ ఎలక్షన్లలో నిలబెట్టింది కదా. ఇప్పుడు చూడుర్రి మరి రెండో లిస్టును ఎంతమందితో ప్రకటించిందో. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 52 మందితోని తొలి జాబితా విడుదల చేసి ఇప్పుడు రెండో జాబితాల మొత్తం అందరూ ఆశ్చర్యపోయేటట్టు ఒక దాంట్లో ఒక అభ్యర్థి పేరు చెప్పి ఆగం చేసింది. అది గిట్లా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మిథున్ కుమార్ రెడ్డి సారు పేరును విడుదల చేసింది. ఇక మిథున్ రెడ్డి సారు తెలుసు కదా, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సారు కొడుకు. ఇంతకుముందు బీజేపీలా ఎంపీగా గెలిచిన జితేందర్ రెడ్డి సారు తర్వాత బీఆర్ఎస్ లకు పోయి ఓడిపోయిండు. మళ్ళా ఇప్పుడు బీజేపీలకు వచ్చి ఆయన కొడుకుకు ఇట్లా రెండో జాబితాలనైతే టికెట్ ఇప్పించుకున్నాడు. ఆయన మాత్రం పార్లమెంట్కే గురి పెడతా అని కూర్చున్నాడట. టికెట్ అయితే ఇప్పించుకున్నాడు కానీ గెలిపిస్తాడో లేదో చూడాలి మరిగా. అచ్చిన సర్వేలు కార్దిగిపోతున్న లీడర్లను చూసి బీఆర్ఎస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లకు సుత లోపల లోపల ఓడిపోతామని డౌట్ కొడుతున్నట్టున్నదులు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఏం చేస్తారో సుత ఇప్పుడే చెప్తుర్రు. ఇనుర్రి తెలంగాణ ఎలక్షన్లు దగ్గరికి వస్తుంటే కాంగ్రెస్ పార్టీలనైతే షేరికలు బాగానే అవుతున్నాయి.
బీఆర్ఎస్ బీజేపీలకెంచి మంచి మంచి లీడర్లు పోయి కాంగ్రెస్ జై పట్టుకుంటుంటే అధికార పార్టీ కార్యకర్తలు నాయకులు అట్లనే అండ్లున్న మంత్రులకు సుత అనుమానం పట్టుకున్నట్టున్నదుల్లో ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ ఇచ్చే హామీలు వారు గెలిచిన రాష్ట్రాలల్లా ఎక్కడ సుత అమలైతలేవు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకత పార్టీ రైతు బంధు ఆపమని ఏసీకి చెప్పిర్రు వాళ్లకు రైతుల మీద ప్రేమ లేదు ఈ తాపకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా 75 నుంచి 80 సీట్లు గెలుస్తాం ప్రజలు మమ్ముల గెలిపియాలి అని చూస్తున్నారు అనుకుంటా ఒకవేళ జనాలు గెలిపియకుంటే అప్పుడు సుత తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాం అని మనసులున్న మాట బయట పెట్టిండు సారు ప్రజల సేవకే ఉంటాం ప్రజల మధ్య ఇయా కేసీఆర్ గారు ఆ రోజు 2 సీట్లు వచ్చినప్పుడు కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేశారు ఆయన ఒక్కడికి ఇచ్చినా ఉద్యమం చేశారు బాగానే వాళ్ళ గెలిచిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నా ఆయన ఉద్యమం చేసింది ఎప్పుడైనా ఎంత పోయిందా ఆయన తెలంగాణ ప్రజల కోసం ఏ స్థాయిలో ఉన్నా పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేసే వ్యక్తి ఆయన ప్రజలు గెలిపిస్తే చేస్తాం చేయకపోతే తెలంగాణ ప్రజల కోసం ఎంతైనా పోరాడారు కానీ నాకు తెలిసిన కాడికి నాకు రాజకీయ ఉన్న అనుభవం కాడికి చెప్తున్నా మళ్ళా బంపర్ మెజార్టీతో కేసీఆర్ గెలిచింది కాదు గది మ్యాటరు ఈ తాపకు ప్రతిపక్షంలా కూర్చుంటామేమో అని భయం పెట్టుకొని లోపల బయటికి మాత్రం గిట్లా లేలే మేమే బంపర్ మెజార్టీతోని గెలుస్తామంటుండు సారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఏందో అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు తెలంగాణలో ఏ ఊర్లో చూసినా గానీ లీడర్ల ప్రచారాలతోని ఎన్నికల హడావిడి ఉన్నది కదా ఇక ఈ ప్రచారాలలో ఒక్కొక్క లీడర్ది ఒక్కో తీరుంటది కథ ఎంతమంది లెక్కలు ఎట్లున్నా గానీ ఈ అధికార పార్టీ మంత్రి సార్ లెక్క మాత్రం వేరే లెవెల్ పోన్రి ఎందుకు లేటు చూడుర్రి మీరు సుత ఇప్పుడు తెలంగాణలో జాతర జాతర నడుస్తుంది ఎలక్షన్ల జాతర అన్ని పార్టీలు ప్రచారాలు సురువు చేసి నాయకులంతా హైదరాబాద్ను వదిలి ఊర్ల బాట పట్టి పొద్దు పొద్దున్నే ఇంటి ముంగటకొచ్చి ఓట్లు అడుక్కుంటున్నారు కదా జనాలను ఎట్లా బుట్టల వేసుకోవాలి అని ఇంటింటికి దుకాణం దుకాణం తిరుక్కుంటా వాళ్ళను మచ్చిక చేసుకోనికే వాళ్ళ పనులు సుత చేస్తారు లీడర్లు ఇక వాళ్ళ కష్టాల గురించి ఎంతసేపు చెప్పినా గాని మా ప్రోగ్రామ్ టైం సుత సరిపోదు గాని చూపిస్తా చూడుర్రి చలో మంత్రి మల్లన్న మళ్ళొచ్చిండు మీకోసం అన్న సురువు చెయ్యిగ మంత్రి మల్లారెడ్డి సారు ఏం చేసినా గానీ ఓ ఎరైటీ ఉంటదులో మల్లన్న ఆత్రమాత్రం చేస్తే ఎట్లా అన్నా నువ్వంటే మంచి ఊపులున్నావు పాపమామె ముసలామె జర లెవనీ పైకి ఆగో ముసలామెను చిన్న పిల్లను కూసబెట్టుకున్నట్టు కూసబెట్టుకున్నాడు కదా ఒళ్ళే అట్లుంటది మరి మల్లన్న అంటే మంత్రి మల్లారెడ్డియా మజాకా అన్నట్టు మీడియా ముంగటికి వచ్చిన ప్రతిసారి సారు జనాల కోసం ఏదో ఒకటి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఖుషి చేస్తాడు తెలంగాణ మోడల్ మల్లారెడ్డి సారు ఇంతకు ఈ ముచ్చట ఎక్కడ జరిగింది అంటే మేడ్చెల్లున్న 18వ వార్డులో బీఆర్ఎస్ కొన్ని షేరికలు జరిగినాయంట దానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సార్ వచ్చి అంతమందిని చూసి ఉత్సాహంతోని గిట్లా ముసలామెను ఒళ్ళ ఊసబెట్టుకొని మురిసిపోయిండు సారు భయం పట్టుకున్నది బీఆర్ఎస్ లీడర్లకు
వందకెంచి 80కి దిగినరు దెబ్బకు. శర్మిళ మేడం కిచ్చిర్రు బైనాక్యులర్. బాలు కావాలని ఈసీకి ఇచ్చింది లెటర్. చూసిర్రు కదా, ఇది ఇవాళ్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళా తిరిగి రేపు ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.